హోమ్ సివియా ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సనాతన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో మన ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియచేయడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. మీకు ఎలాంటి మన సనాతన ధర్మంలో సందేహాలున్నా వాటిని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు. అమ్మగారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక మంచి శ్లోకంతో ప్రారంభం. అన్నటువంటి మంగళప్రదమైనటువంటి శ్లోకంతో మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదామమ్మా. ఓకే అమ్మా. అమ్మ, మనం ఇంట్లో శుక్రవారం అని కాకుండా మామూలుగా కొన్ని వారాల పాటు మనం ధూపం అనేది ఇంట్లో వేసుకుంటూ ఉంటాం. అసలు పర్టికులర్గా ధూపం అనేది ఎందుకు వేయాలంటారు? ధూపం వేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయంటారు? చక్కటి ప్రశ్న అమ్మా. ఇప్పుడు ధూపం అనగానే మనము అగరొత్తి ధూపం అనుకుంటూ ఉంటాం. అగరొత్తి అనేది ధూపానికి సమానమే అయినప్పటికీ కూడా అగరొత్తి తయారు చేసేటప్పుడు అందులో అనేక రకాలైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలు, అంటే ఆధునికంగా సెయింట్లు అని చెప్పచ్చు, మంచి వాసన కోసం ఏం చేస్తాము, అనేక రకాలైనటువంటి పరిమళ ద్రవ్యాన్ని దానిలో మిళితం చేస్తాం. కానీ ధూపం అనేది అలా కాదు. ధూపంలో ఏంటి, ఒక సాంబ్రాణి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ధూప్ స్టిక్స్ అని వస్తున్నాయి, అందులో ఏంటి, ఆవు పేడతో మిళితం చేసి బొగ్గుతో కలిపి వాటిని కొత్తగా తయారు చేస్తున్నారు. ఈ ధూపం అనేది మనము ఇంట్లో వేయటం వల్ల, అంటే శాస్త్రీయంగా మనకి, అంటే ఆధునికంగా వచ్చేటటువంటివి కాకుండా మన సాంప్రదాయ పద్ధంగా, అంటే ఇలాగ ఆవు పేడతో చేసినటువంటి పిడకలు అయి ఉండొచ్చు, బొగ్గులు అయి ఉండొచ్చు, వీటితో సాంబ్రాణి వేయటాన్ని మనం ధూపం అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు వచ్చి అవి దొరకవండి, మాకు ఇవన్నీ చేయడం చాలా కష్టం అనుకున్నారనుకోండి, ధూప్ స్టిక్స్ కూడా వాడవచ్చు. ఇవి వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. అందుకే దశాంగం గుగ్గులో పేతం సుగంధి పుష్టివర్ధనం అని చెప్తాము. కాబట్టి అలాంటి ధూపాన్ని మనము ప్రతినిత్యం వెయ్యాలి. సూర్యోదయం సమయంలో ఉండొచ్చు, సూర్యాస్తమయం సమయంలో ఉండొచ్చు ధూపం వెయ్యాలి. అలా ధూపం వేయటం వల్ల, ఇప్పుడు మనకి వైరస్ అన్నది ఒకటి ఉంది, ఈ కరోనా వైరస్ అనేది, దాన్ని మనము శానిటైజ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ పొగ వల్ల అక్కడ ఉన్నటువంటి సూక్ష్మక్రిములన్నీ కూడా చనిపోవటమే కాకుండా, అలాగా వేయటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సాధారణంగా ఇది ప్రతినిత్యం వేయాలి, కుదరని పక్షంలో శుక్రవారం మంగళవారం, అది కూడా కుదరని పక్షంలో పౌర్ణమి అమావాస్య, అది కూడా కుదరదమ్మా మాకు, ఇవన్నీ వేసుకుంటూ కూర్చుంటే మేము రోజు పనులు ఎక్కడ చేసుకుంటామనే వాళ్ళు ఉంటారు కదా. పర్వదినాల్లో అంటే పండగ రోజుల్లో అయినా కనీసం మనము భగవంతుడికి ధూపాన్ని ఇయ్యాలి. ఓకే అమ్మ, మనం ధూపాన్ని చూసుకున్నట్లయితే మనకి కొంతమంది అంటుంటారు ఆవు పిడకలు కూడా ఒక మూలన, అంటే ఇంట్లో ఒక దిక్కున కంపల్సరీగా వెలిగించుకుంటే ఎలాంటి పీడలు బాధలు ఉండవు అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఆవు పిడకతోనే పర్టికులర్గా మనం ఎందుకు ధూపం చేస్తామంటారు? ఆవు పిడకతో అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇదివరకు ఎవరు కూడా పెద్ద పట్టించుకునేవారు కాదు. ఈ కరోనా మహమ్మారి వల్ల ఏంటి, ప్రతి వాళ్ళ మన సాంప్రదాయంలో ఏం చెప్పాం, మన ఆయుర్వేదం ఏం చెప్పింది అని, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మందులు మనకి వాటికి లొంగట్లేదు కరోనా, అందుకని ఏం చేసాము అప్పుడు మన శాస్త్రీయత మీద, మన సనాతన ధర్మం మీద, మన సనా, ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఏంటమ్మా, కొన్ని వేల ఏండ్ల క్రితం మన ఋషులు చెప్పింది, కాబట్టి దాని మీద మనం ఆధారపడ్డాం. నిజానికి చూడండి, మన ఇంట్లో ఏదన్నా శుద్ధి చేయాలంటే గోమూత్రాన్ని వాడతాం. ఏదైనా ఇంట్లో సూక్ష్మ, ఇప్పుడంటే మనకి అంతా గచ్చు వచ్చేసింది, కానీ అమ్మ ఇది వరకు చాలా చక్కగా గుడిసెలు పూరిళ్ళు ఉండేవి, లేకపోతే పెంకులతో కట్టిన ఇళ్ళైనా గచ్చు ఉండేది కాదు. అలా గచ్చు లేనప్పుడు ఏం చేసేవాళ్ళు, చక్కగా ఆవు పేడ మట్టి కలిపి అలికేవాళ్ళు, అలికి దాని మీద రంగవల్లులు దిద్దితే ఆ అన్నము లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉండేది. అలా అలికి ముగ్గులు పెట్టడం వల్ల ఏం జరిగేది, ఎటువంటి రోగాలు వాళ్ళకు వచ్చేవి కాదు. ఎందుకంటే ఆవు గోమూత్రానికి, ఆవు పిడకలకి, ఆవు పేడకి కూడా అంతటి మహత్యం ఉంది, అంతటి శక్తి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆవు పిడకల్ని కూడా ఒక పక్కన వెలిగించి పెట్టడం వల్ల, ఈ యొక్క కరోనా మహమ్మారి అనేటటువంటి సూక్ష్మక్రిమి, అంటే మనకి కంటికి కనిపించకుండా ఉన్నటువంటి ఈ వైరస్, శానిటైజ్ చేసినటువంటి వైరస్ అలాంటివి ఏవి కూడా మన ఇంట్లోకి రానియకుండా చేస్తుంది అని
మనము ఏం చేస్తున్నాం, ఈ మధ్య కాలంలోనే అందరం పాటిస్తున్నాం. లేకపోతే ఆవు పేడలు ముట్టుకోవాలంటే అందరికీ వస్తాయి కదా. ఇప్పుడు మటుకు ప్రతి ఒక్కరం ఏం చేస్తున్నాం, కొంచెమన్నా ఆవు పేడ ముక్కని తీసుకొచ్చి, ఆవు పిడకని తీసుకొచ్చి ఇంట్లో వెలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, నిజానికి అది శానిటైజర్గా బాగా పనిచేస్తుంది. ఓకే అమ్మ, మరి మామూలుగా నాగ దోషాలు అంటూ ఉంటారు, అంటే కాలసర్ప దోషాలని, నాగ దోషాలని వివాహ సమయంలో ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనివల్ల మనకి మ్యారేజ్ కాకపోవడం కానివ్వండి, లేదు అంటే పిల్లలు పుట్టకపోవడానికి కానీ ఇవి కారణం అంటూ ఉంటారు. ఇవి అసలు ఎలా పరిహారం చేసుకోవాలి అంటారు, వీటి వల్ల ఎలాంటివి? తప్పకుండానమ్మా, నిజానికి నాగదోషం అనగానే కూడా మనందరికీ కూడా చాలా భయం కలుగుతుంది. నాగదోషం అంటేనే ఏంటి, నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తర శతనామావళిలోనే మనకు ఒక నామం ఉంటుంది, వంశవృద్ధి కారకాయే నమః ఉంటుంది. ఆయన్ని మనం ఆరాధన చేసినట్లయితే మన వంశాన్ని ఆయన తామర తంపరలాగా వృద్ధి చేస్తాడు. ప్రతి ఒక్కరం కోరుకునేది ఏంటమ్మా, మన వంశం వృద్ధి చెందాలని, మన గోత్రం వృద్ధి చెందాలని కదా కోరుకునేది. కాబట్టి అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నాగదోషం ఉంది అంటే ముందుగా ఆయన ఫలితాన్ని చూపించే దేని మీద, సంతానం మీద చూపిస్తారు. ఈ సంతానం మీద ఆయన ఎందుకు చూపించాలి అనేసి మనకు ఒక సందేహం కలగచ్చు. పురుషుడికి సంతానోత్పత్తి కారకాలైనటువంటి ఆ యొక్క శుక్రకణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిన్న నాగుపామును పోలినట్టుగానే ఉంటాయి. నాగుపాము యొక్క పిల్ల ఏ రకంగా అయితే ఉంటుందో ఆ శుక్రకణాలన్నీ కూడా నాగుపాముని పోలే ఉంటాయి. మరి సంతానం ఎలా కలుగుతుంది, ఆ యొక్క శుక్రకణము శ్రోణితంతో కలవడం వల్లే కదా సంతానం కలిగేది. మరి నాగదోషం ఎందుకు కలుగుతుంది అసలు, నిజానికి మనకు ఒక సందేహం కలుగుతుంది. నేనేమి చేయలేదండి, నాకైనా నాగదోషం ఉందంటున్నారు, లేకపోతే సర్పదోషం ఉందంటున్నారు అని కొంతమందికి సందేహం కలుగుతూ ఉంటుంది. నిజానికి మనం చేసినందువల్లే కాదు, మన తరంలో ఎవరు భగవత్ సంబంధితమైనటువంటి నాగుపాముని హింస పెట్టినప్పటికీ కూడా తెలిసే ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు, వాళ్ళకి తెలియకే ఆ యొక్క నాగుపాముని చంపి ఉండవచ్చు. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక దోషం దోషమే. ఇప్పుడు నిప్పు ఉంది, నిప్పుని మనం తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుందా అలా కాలదా? అలాగే ఒక తప్పు పని మనం తెలిసి చేసినా తెలియక చేసినా దాని దోషాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. కానీ ఈ సర్పదోషం ఏదైతే ఉందో 7 తరాల వరకు అంటిపెట్టుకొని ఉంటుంది. కాబట్టి ఇలాంటి నాగదోషము ఏర్పడడానికి కారణము మనల్ని చంపుతుందేమో అన్నటువంటి భయంతో ఒక నాగుపాముని మనము చంపేయటం. అలా చంపేసిన తర్వాత ఏం చేస్తాము, భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అలా కాకుండా నాగుపాము ఇది దేవతా సర్పమని మనకు తెలిసిన తర్వాత మనం చంపినటువంటి సర్పాన్ని దానిపైన ఒక రాగి కాసు వేసి సద్బ్రాహ్మణుడికి ఎలాగైతే దహన సంస్కారాలు చేస్తామో అలా దహన సంస్కారాలు చేయించటం వల్ల మనం దగ్గరుండి ఆ యొక్క దోషం కొంత మట్టుకు మనం పరిహరించుకోగలుగుతాం. అలాగే కొన్ని దేవాలయాల్లో జంట నాగులకు సంబంధించినటువంటి ప్రతిమని ప్రతిష్ఠించటం వల్ల ఆ యొక్క నాగదోషం తొలగిపోతుంది. ముందుగా అసలు మనకి సంతానం కలగకపోవడానికి కారణమేంటి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలా జంట నాగుల్ని ప్రతిష్ఠించటం వల్ల కూడా ఆ యొక్క దోషం తొలగిపోతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో సంతానం కలుగుతుంది కానీ చెవిటివారుగా కానీ గుడ్డివారుగా కానీ. నాగుపాము యొక్క పడిగ ఏ రకంగా అయితే ఉంటుందో అలా ముఖమంతా కూడా అప్పచ్చిలాగా ఉండి అలా ఉండేటటువంటి ముఖాలతో కలిగేటటువంటి సంతానమై ఉంటారు. అలా కూడా ఎందుకు సంతానం కలుగుతుంది అంటే ఈ యొక్క నాగదోషం వల్ల. ఎందుకంటే ఆయన నాగుపాము మనకి చెవికి అలాగే కంటికి సంబంధించినటువంటి వాటి మీద ప్రభావం చూపిస్తారు. అందుకే చూడండి మన నాగుల తెలంగాణ ప్రాంతాల్లో అయితే నాగుల పంచమి ఉండొచ్చు, రేపు శ్రావణ మాసంలో వచ్చేటటువంటిది. మనకి ఆంధ్ర రాష్ట్రాల్లో అయితే ఏంటి, నాగుల చవితి కార్తీక మాసంలో చేస్తాము. అప్పుడు కూడా ఏం చేస్తాము, నాగుపాముకి పుట్టలో పాలు పోసిన తర్వాత అక్కడ పుట్టమన్ను తీసుకొచ్చి మనం చెవులకి ముక్కుకి అలాగే కంటికి రాసుకుంటాం. కారణం ఏంటి, అవి రక్షించేటటువంటి వాడు ఆయనే. అంటే ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలకి రక్షకుడుగా ఉండేటటువంటి స్వామి ఆయన కాబట్టి వెతికి పెట్టుకుంటాము. కాబట్టి ఇలాగ సంతానం కలగడానికి కూడా కారణం ఒక రకంగా నాగదోషం ఉండటమే. కాబట్టి ఇవన్నీ పోగొట్టుకోవటానికి ప్రతినిత్యం ఆయన్ని ఆరాధన చేయటం,
ఈ యొక్క నాగ ప్రతిష్ట చేసుకోవటము, అలాగే కొంతమందికి ఇప్పుడు చాలా తగ్గిపోయింది కానివ్వండి, ఇదివరకటి కాలంలో చూడండి చాలామంది రామలింగుడు, రామలింగేశ్వరుడు అలా పేర్లుండేవి. నాగేశ్వరరావు రామలింగుడు అనేటువంటి పేరు కలిసి వచ్చేటట్టు. కారణం ఏంటి అంటే చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళి రామేశ్వరం వెళ్ళి అక్కడ నాగప్రతిష్ఠ చేస్తారు. ఓకే, అలా నాగప్రతిష్ఠ చేయటం వల్ల వాళ్ళందరికీ కూడా ఒక్కడే సంతానం ఉంటారు, ఒక కొడుకే ఉంటాడు. ఆ వంశంలో గమనించండి, ఈ రామలింగుడు, రామలింగేశ్వరుడు, ఇలా రామలింగము అన్నటువంటి పేర్లు వచ్చేటటువంటి వాళ్ళ యొక్క వంశాన్ని కనుక మనం గమనించినట్లయితే వాళ్ళకి ఒక్కొక్కడే సంతానం ఉంటూ ఉంటారు. అలా అక్కడ లింగ ప్రతిష్ఠ చేయటం వల్ల కూడా ఆ యొక్క నాగ లింగ ప్రతిష్ఠ అయిండొచ్చు, నాగేంద్ర స్వామి ప్రతిమ అయిండొచ్చు, అక్కడ ప్రతిష్ఠ చేయటం వల్ల కూడా మనము ఆ యొక్క నాగదోషాన్ని పోగొట్టుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తూ మన ఇంట్లో కూడా వెండి నాగుపాము పడిగ పెట్టుకుని ప్రతినిత్యము కూడా ఆయనకి ఒక చుక్క పాలు నివేదన చేస్తూ కనీసంలో కనీసం ఆదివారము చవితి తిథుల్లో అయినా ఆయన్ని ఆరాధన చేసినట్లయితే ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మన వంశాన్ని మనం తామర తంపరల వృద్ధి పొందవచ్చు. ఓకే, ఇప్పుడు కాల లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అమ్మా. హలో, హలో, నా పేరు లక్ష్మి అండి, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి లక్ష్మి గారు, మీ సందేహం ఏంటి అమ్మగారికి? అమ్మా జయ శ్రీరామ్. అమ్మా జయ శ్రీరామ్ మేడం. అమ్మా చెప్పండి అమ్మా. లక్ష్మి గారు, మూడు బొత్తులు వేసి దీపం వెలిగించుకుంటానమ్మా. ఏంటమ్మా? ఓకే, రోజు ఉదయాన్నే 6 గంటలకల్లా 3 బొత్తులు వేసి ఒకే దీపం వెలిగించుకుంటాను, కామాక్షమ్మ దీపము. ఓకే, ఆ ఒత్తులు మిగిలిన సాయంత్రం అయ్యే వెలిగించుకోవచ్చు అంటున్నారు, అవే వెలిగి చూస్తే కొత్త చేయాలా మేడం? ఏ ఒత్తులు అంటారు అంటే? ఒకసారి హుతం అయిపోయిన తర్వాత, అంటే ఒకసారి దీపం వెలిగించిన తర్వాత కొండెక్కిన తర్వాత మిగిలి ఉన్న ఒత్తులా అండి? ఆ మిగిలి ఉన్న ఒత్తులు సాయంకాలం అదే వెలిగించుకోవచ్చు అని చెప్తున్నారు, వెలిగించుకోవచ్చా అని అడుగుతున్నాను. అమ్మా ఒక చిన్నదమ్మా, మనం పొద్దున టిఫిన్ తింటాము, టిఫిన్ తిన్న తర్వాత ఆ ప్లేట్ కడుక్కొని మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తామా, లేకపోతే అదే ప్లేట్లో భోజనం చేస్తామా? భగవంతుడికి కూడా మనం భగవంతుడికి పెట్టేటప్పుడు అసలు మనము లోభత్వం చూపించకూడదు. ఒత్తులు ఎంత పడితే, ఇందులో లోభమని కాదు కానీ ఎవరో చెప్పినా కానీ మనం ఎందుకు వినాలి? మన చంటి పిల్లల్ని ఎలాగైతే సాకుతామో మనం భగవంతుడికి పూజ చేసేటప్పుడు కూడా మన మనస్థితి అలాగే ఉండాలి. మనమైతే పొద్దున టిఫిన్ తిన్న తర్వాత అల్పాహారం తీసుకున్న తర్వాత అదే ప్లేట్లో మనము మళ్ళీ భోజనం చేయం కదా, శుభ్రంగా కడుక్కున్న తర్వాతే చేస్తాము. పైగా పొద్దుటి నుంచి మూతలేనటువంటి పదార్థాన్ని మనం సాయంకాలం తినం కదా, భగవంతుడికి కూడా ఎంతే, ఆయన దీపం ఎందుకు వెలిగిస్తున్నాము? ఆయనకి మనకి జన్మనిచ్చి మనకి అన్నీ కూడా అనుగ్రహించి మనకి మనకి తిరిగి శక్తినిస్తున్నటువంటి ఆ భగవంతుడికి కృతజ్ఞత తెలియచేసుకుంటూ దీపారాధన చేస్తున్నాము. అలా దీపారాధన చేసేటప్పుడు పొద్దున పెట్టినటువంటి ఒత్తులు వెలిగించటం అన్నది పెద్దగా దోషం కాకపోయినప్పటికీ సగం హుతమైనటువంటి ఒత్తులు వెలిగించటం ఎందుకు? చక్కగా 2 మినిట్లు ఎంతసేపు తోముకుంటాం, ఎంతసేపు కొత్త ఒత్తులు వేస్తాము. కాబట్టి కొత్త ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటమే శ్రేయస్కరం అమ్మా, ఎందుకంటే భగవంతుడికి పెట్టేటటువంటి దానిలో మనకి రెండవ ఆలోచన ఉండకూడదు. మనం మన పిల్లల్ని ఎలాగా చూసుకుంటామో భగవంతుడికి పూజ చేసేటప్పుడు కూడా అమ్మనైతే చంటి పిల్లలాగా, అయ్యవారినైతే చంటి బాలుడిలాగా చూసుకుంటూ మనము ఉపచారాలన్నీ కూడా చేయాలి. ఇప్పుడు ఇవన్నీ మనం ఏంటి చేసేది, దీపం చేయి వెలిగించటం కానీ లేకపోతే హారతి వెలిగించటం కానీ సాంబ్రాణి వెలిగించటం కానీ ఇవన్నీ కూడా భగవంతుడికి మనం చేసేటటువంటి ఉపచారాలు. ఈ ఉపచారాలు చేసేటప్పుడు మనం ఎక్కడా కూడా లోభత్వాన్ని చూపించకూడదు. అలా చెయ్యొచ్చేమో అని చెప్తున్నారని అనకూడదు, వేరే వాళ్ళు చెప్పినా మనం అది పాటించం కదా, మన విషయంలో కానీ మన పిల్లల విషయంలో కానీ. కాబట్టి భగవంతుడి విషయంలో కూడా మనము ఇవి కొన్ని, అంటే ఎవరు చెప్పినప్పటికీ కూడా మన మనసు ఎక్కడ తృప్తి చెందుతుందో అక్కడ ఆ రకంగా మనం భగవంతుడికి సేవ చేసుకుంటే చాలా చక్కగా మంచి ఫలితాన్ని పొందుతాం. ఓకే, మరొక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, లైన్లో ఉన్నారమ్మా? ఉన్నానండి. చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? రేవతి గారు చెప్పండి అమ్మా, మీ సందేహం. అమ్మా జయ శ్రీరామ్ చెప్పండి అమ్మా. రేవతి చెప్పండి. రేవతి గారు, సందేహం గురించి. యాక్చువల్గా మా పెద్ద శ్రీగారు చనిపోయారండి.
మాకు మైలు అని ఒక 16 బిల్స్ ఉంటారు కదా, అవునమ్మా. అలా ఉన్నప్పుడు నేను సూర్య నమస్కారం చేసుకోకూడదండి? ఓకేనమ్మా, అమ్మగారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ పెద్దది గారు చనిపోయారు, మైలు ఉంది, మరి ఈ టైంలో నేను సూర్య నమస్కారాలు చేసుకోవచ్చా? ఇప్పుడు ఆవిడ చనిపోయి ఎన్ని రోజులు అవుతుందమ్మా? 3-4 డేస్ అవుతుంది. ఏమా 3-4 డేస్? అమ్మా సూర్య నమస్కారాలు చేయటానికి దోషం ఏం లేదమ్మా. సూర్య నమస్కారాలు కానీ మంత్రోపదేశం ఉంటే మంత్రం కానీ మనం మహిళలో పురిట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే చాలా లఘువుగా చేసుకోవాలి. మంత్రాన్ని కానీ ఏదైనా కానీ మనం చేయకుండా వదలకూడదనమాట. ప్రతినిత్యము చేయాల్సింది. సూర్య నమస్కారాలు కూడా చక్కగా ఆదిత్యుడికి మనం ఎందుకు చేస్తున్నాము? ఆరోగ్యం కోసం చేస్తున్నాము. మీకు చక్కగా అక్కడ లేకుండా, మీరు అక్కడ ఉన్న ఆ ప్రదేశంలో మీ పెద్దత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర లేకుండా మీరు మీ ఇంట్లో ఉంటే కనుక చక్కగా సూర్య నమస్కారాలు అవన్నీ చేసుకోవచ్చమ్మా. కానీ మైల మటుకు ఖచ్చితంగా పాటించి తీరాలి. వేరే బట్టలేవి ముట్టుకోకుండా మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా విడిగా తీసుకుని వండుకోవడము లేకపోతే తెప్పించుకోవటమో మీ వీరిని బట్టి మీరు చేసుకోవాలి. ఎందుకంటే మైల మారు కోరుతుంది అంటారు. మైల కనుక ఇంట్లో కలిస్తే మళ్ళీ మారు కోరుతుంది. అది చక్కగా పాటిస్తూ సూర్య నమస్కారాలు చేసుకోవటం కానీ ఈ స్తోత్రాలు మనసులో చదువుకోవటం కానీ మిగతా పనులన్నీ కూడా చేసుకోవచ్చండి. ఓకే, మరో కాల్ ఉన్నారు మాట్లాడచ్చు. ఓకే, మీ కాల్ కట్ అయినట్టుందమ్మా, మళ్ళీ తిరిగి కాల్ చేయండి. దయచేసి అందరూ టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా తగ్గించి సిగ్నల్ నుంచి చుట్టుకొచ్చి కాల్ చేసి, అలాగే సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి, అదే చెప్పాను, సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి చక్కగా స్పష్టంగా మీ సందేహం ఏదైతే ఉందో మన సనాతన ధర్మానికి సంబంధించి మీకు మీకున్నటువంటి సందేహం వల్ల ఎంతోమందికి సమాధానం దొరుకుతుంది. అవునమ్మా, మనం మామూలుగా వివాహాలు అవి చేస్తూ ఉంటాం కదమ్మా. మనం పూర్వకాలంలో చూసుకున్నట్లయితే వివాహాలు మామూలుగా చేసేవాళ్ళు, జాతకాలు అవి చూడకుండా. ప్రెజెంట్ అయితే కంపల్సరీగా వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మరి పూర్వకాలం అసలు జాతకాలు అనేది ఎందుకు చూడలేదంటారు? ప్రెజెంట్ ఎందుకు అలా చూస్తున్నారంటారు? అసలు జాతకాలు చూడడం వివాహానికి ఎంతవరకు ప్రాముఖ్యత సంతరించుకుంటుందంటారు? చాలా చక్కటి ప్రశ్న అమ్మా. ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా జాతకానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. పోనీ అంత జాతకాలు చూసి చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా అన్యోన్యంగా ఉంటున్నారా అంటే అది లేదే. ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. అసలు కారణం ఏంటి అంటే నిజానికి ఒకటి గమనించాలి. మీరు ఇందాక అన్నారు పూర్వకాలంలో చూడలేదు, కానీ వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారు. అసలు విడాకులు అన్నమాటే లేదు అప్పటి కాలంలో. అలాగే ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరూ జాతకాలు చూసినా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ వ్యత్యాసం ఎక్కడొస్తుందంటేనమ్మా, మనం పెరిగినట్లు మన పిల్లలు పెరగట్లేదు. ఇప్పుడు మేమంటే చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చద్దన్నం పెట్టినా తినేసి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడేంటి, గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి పొద్దున 8 నుంచి 1 గంట వరకు ఒక సెక్షన్ ఉండేది, మళ్ళీ 2 నుంచి సాయంకాలం 5 వరకు ఇంకో తరగతులు ఉండేవి. అలా ఉండేవి కాబట్టి దానికి సర్దుకొని మేమేం చేసేవాళ్ళం దానికి. అలాగే వాళ్ళు చద్దన్నం పెట్టింది తినేవాళ్ళము. మాకు ఇడ్లీనే కావాలి, దోశలే కావాలి, బ్రెడ్లోనే శాండ్విచ్లు కావాలి, అవేవి మాకు తెలిసేవి కావు. కానీ ఇప్పటి పిల్లలు అలా ఉంటున్నారా? లేదే, వాళ్ళు కావాలన్నటువంటి పదార్థాన్ని ఉండి పెడితేనే తింటున్నారు. అవునా కదా? అవును. అంటే వాళ్ళు మనం పెరిగినట్టు మన పిల్లలు పెరగట్లేదు. అంటే ఇప్పుడు మనం పెరిగినట్టు వాళ్ళు పెరగట్లేదు కాబట్టి వాళ్ళు పెరిగినటువంటి వాతావరణానికి అనుగుణంగా మనం ఒక జీవిత భాగస్వామిని తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మనకే సందేహం, మన పిల్లలు వాళ్ళతో అడ్జస్ట్ అవుతారా కాదా? మనకే ఎక్కడో సందేహం అనమాట. మన పిల్లలు సర్దుకుపోతారా? వాడిని ఈ రకంగా పెంచామే లేకపోతే దాన్ని ఈ రకంగా పెంచామే, అక్కడికి వెళ్ళి ఇమడగలుగుతుందా? ఇవన్నీ ఆలోచిస్తే ఏంటి, ఓహో అసలు ముందు వీళ్ళకి జాతకం చూద్దాము అని జాతకాలు చూపిస్తాం. ముఖ్యంగా ఏంటంటే జాతకానికంటే కూడా ముఖ్యంగా మనం మన పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే, అమ్మ జీవితం అనేది చాలా ముఖ్యమైనది. వివాహ బంధంతో ఒకటి అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాంతకమైతే తప్పితే ఆ వివాహ బంధాన్ని కాలదన్నుకోకూడదు అన్నటువంటి విషయాన్ని మన పిల్లలకి మనం ఒక వయసు వచ్చినప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటే అసలు జాతకమే కల్లా. మనకు చూడలేదు కదా జాతకాలు పెద్దగా. కాబట్టి అలాంటి పరిస్థితి మనం మళ్ళీ తీసుకురావచ్చు. ముఖ్యంగా వాళ్ళు పెరిగినటువంటి వాతావరణాలు పూర్తిగా వేరయ్యేసరికి వాళ్ళు సర్దుకుపోతారో లేదో అన్నటువంటి సందేహం తల్లిదండ్రుల్లోనే ఉండి ఈ జాతకాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దాన్ని ఈ జాతకాలు చూసేటటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వ్యాపారంలో చాలా వృద్ధి చేసుకుంటున్నారు. మరొక కాల్ ఉన్నారమ్మా, మాట్లాడదాం. హలో, నమస్తే అండి.
హలో, లైన్ లో ఉన్నారమ్మా? లైన్ లో చెప్పండి అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? నా పేరు శోభ అండి. ఓకే చెప్పండి అమ్మా, మీ సందేహం గురించి అమ్మగారికి. అమ్మ జై శ్రీరామమ్మ చెప్పండి. నా పేరు శోభ అండి. చెప్పండి శోభ గారు, వినిపిస్తోంది మీ వాయిస్? మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారు. లేదమ్మా, సౌండ్ తగ్గించేసాను. చెప్పండి 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 శోభ గారు. అమ్మా, నాకు పొద్దున పూట దేవుడికి దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని లెగుతాను. ఓకే, తర్వాత ఏదన్నా పాట, ఏదో ఒక పాట మనసులోకి వచ్చింది అనుకోండి, ఆ పాటని పాడుకోకుండా దైవనామంతో ఆ స్టైల్లో పాడుకుంటాను. అంటే పాటలు అంటే ఏ పాటలమ్మా, భక్తి పాటలా లేకపోతే? సినిమా పాటలు, ఏదో ఒక పాట వచ్చింది అనుకోండి, చిచ్చు పాటలు ఏదో ఒకటి. ఓకే, నాకు మనసులోకి వస్తే నేనేం చేస్తానంటే అది దబక్కన పోదు, ఎందుకను ఆ స్టైల్లో దేవుడి నామంలాగా చదువుకుంటూ పాడుకుంటూ ఉంటాను. అది తప్ప ఒప్ప అని నా మనసుకి తెలియట్లేదు, అందుకని చేశానండి. ఓకే అమ్మా, అమ్మగారండి తెలుసుకుందాం. అంటే ఆవిడ పాటలు వింటూ ఉంటారనుకుంటా, అది సినిమా పాటలు అవ్వచ్చు, ఏమైనా పాటలు అవ్వచ్చు. దైవనామ మామూలుగా పూజ చేసుకుంటారు, కానీ ఆ పాటలే మనసులో రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఆ పారాయణతో దేవుడి నామం పాడుతూ ఉంటాయి, అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? అంటే ఆ పాటలే గుర్తుకొస్తూ ఉంటాయా? గుర్తుకొస్తూ ఉంటాయి, కాకపోతే ఆ పాట పాడకోరు, దేవుడి నామం ఆ పాట పారాయణ తీసుకుని. అమ్మ నిజానికి సంగీతం అనేది ప్రతి ఒక్కరిని కూడా మోహానికి గురి చేస్తుంది. ఎందుకంటే అంటే సంగీతానికి మనసుని లయం చేసేటటువంటి శక్తి ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా బాధగా ఉందనుకోండి, మనం కొంచెం చాలా చక్కటి శ్రావ్యమైనటువంటి సంగీతాన్ని విన్నామనుకోండి, మన మనసు ప్రశాంతతని పొందుతుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చే మ్యూజిక్తో ఉండే పాటలంటే గందరగోళంగా ఉండి అసలు అది ఏం పాషో కూడా అర్థం కాక గుండెల్లో దడబుడుతుంది, అది వేరే విషయం. చాలా శ్రావ్యమైనది, అందుకనే ముఖ్యంగా శ్రావ్యమైన అంటే చాలా మనసుకి ఇంపుగా ఉండేటటువంటి సంగీతం. అంటే శాస్త్రీయమైనటువంటి సంగీతంతో కూడుకున్నటువంటి మాటలు పాటలు విన్నామనుకోండి, చాలా హాయిగా అనిపిస్తుంది. మీకు నిజంగా భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు అంటే ఒక్కొక్కరికి ఆ భగవంతుణ్ణి అంటే మనకి నవవిధ భక్తులు, భక్తి అనేది నా 9 రకాలుగా చెప్పాడు, శ్రవణం కీర్తనం అర్చనం అనేసి నానా రకాలుగా చెప్పారు, కీర్తన కూడా అందులో ఒక భాగమేనమ్మా. భగవంతుణ్ణి కీర్తన ద్వారా మన త్యాగరాయ స్వామి వారు, అలాగే ముత్తుస్వామి దీక్షితులు, అన్నమాచార్యుల వారు, వీళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందింది. ఇన్ని తరాలు గడిచినా వాళ్ళ పేర్లని మనం అనుకుంటుంది, అందుకే కదమ్మా. ఏదైనా ఉండొచ్చు, మీరంత గొప్పగా రాయలేకపోయినా మీరు ఆ పాటని భగవంతుడికి అన్వయం చేసుకుంటూ పాటగలుగుతున్నారు. అంటే ఒక రకంగా మీరు సాధన చేస్తున్నారు కీర్తనంతో స్వామిని. మన స్వామిని అయిండొచ్చు, అమ్మని అయిండొచ్చు, ఎవరినైనా అయిండొచ్చు. భగవంతుణ్ణి మనం స్త్రీ రూపంలో కొలిస్తే ఆవిడ అమ్మవారు, అలాగే పురుష రూపంలో కొలిస్తే ఆయన అయ్యవారు. కాబట్టి ఏ రకంగా మీరు కీర్తన చేసినప్పటికీ కూడా అది నవవిధ భక్తిలో ఒక సాధన అయిపోయింది. కాబట్టి అది మీరు కొనసాగిస్తూ ఉండండి. అంటే వేరే పాటలు కాదు, భగవంతుడికి సంబంధించిందే అంటున్నారు కాబట్టి అలా కీర్తన చేయటం అన్నది చాలా మంచి విషయమే. ఓకే, మరొక కాల్ ఉంటున్నారు, మాట్లాడదాం. హలో నమస్తే అమ్మా. నమస్కారం అండి. చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? బెల్లంపల్లి నుండి అండి. ఓకే చెప్పండి అమ్మా, మీ సందేహం గురించి అమ్మగారికి. అమ్మ జై శ్రీరామమ్మ చెప్పండి. జై శ్రీరామమ్మ. అమ్మ జై శ్రీరామ్. అమ్మా, మా నాన్నగారు చనిపోయి 20 రోజులు అవుతుంది, అయితే ఇంట్లో దీపం పెట్టుకోవచ్చా? 20 రోజులు అయిపోయింది కదమ్మా, చక్కగా పెట్టుకోవచ్చు. నిత్య పూజలు అన్నీ కూడా చేసుకోవచ్చు అమ్మా, ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు. చాలా పెద్ద పెద్ద పూజలు చేయకూడదు, కానీ మామూలుగా మనం నిత్యం ఏమైతే చేస్తూ ఉంటామో అవన్నీ చేసుకోవచ్చు. ఎవరైనా మన ఇంటికి ఏదైనా భిక్షకు వచ్చినా ఏదైనా వచ్చినా మనకి తోచింది మీ నాన్నగారి పేరు చెప్పి కనుక డబ్బులు ఇచ్చారనుకోండి, ఈ సంవత్సర కాలం పాటు మనం చేసేటటువంటి దాన ధర్మాలన్నీ కూడా ఆ జీవుడి పేరుకి వెళ్ళిపోతాయి. కాబట్టి మనకి తోచినంత అలానే అప్పు తీసుకొచ్చి చేయమని చెప్పము. మన ఇంట్లో కిలో బియ్యం ఉన్నాయి, ఒక్క పిడికడి బియ్యం వేయండి వాళ్ళకి, వచ్చినటువంటి వాళ్ళకి మీ నాన్నగారి పేరు అనుకుంటూ. అలా చేయటం వల్ల మనం చేసేటటువంటి దానాలు కూడా వాళ్ళు వాళ్ళకి చెంది ఈ సంవత్సర కాలం అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి జీవుడు తిరుగుతూ ఉంటాడు. ఆ జీవుడికి ఏంటంటే వెళ్ళేటప్పుడు వారి యొక్క దారి అనేది సుగమం అవుతుందమ్మా. చక్కగా దీపారాధన అది చేసుకోవచ్చు మీరు,
పెద్ద పెద్దగా కొత్త బట్టలు వేసుకోకూడదు, పండగలు చేసుకోకూడదు సంవత్సర కాలం పాటు. కానీ నిత్యము ఆ 12 రోజులు తప్పితే 13వ రోజు నుంచి చక్కగా దీపారాధన అవన్నీ కూడా చేసుకోవచ్చమ్మా. మరో కాల్ ఉన్నారమ్మా, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, లైన్లో ఉన్నారమ్మా. హలో, మీ కాల్ కలిసిందమ్మా, మాట్లాడండి. హలో, చెప్పండి, మీ పేరు ఎక్కడ నుంచి చేస్తున్నారమ్మా? మేము ఎక్కడికి నేను చేస్తున్నామండి. చెప్పండి అమ్మా, సందేహం గురించి అమ్మగారికి. అమ్మ, జయ శ్రీరామ్. అమ్మ, జయ శ్రీరామ్. అమ్మ చెప్పండి. ఏం లేదు మేడం, నేను నిద్రలేసి దిఫం పెట్టుకుంది, ఏం తిన్ను. ఓకే, చెప్పండి మీ సందేహం. నేను ఏంటి, మా ఆయన లేరు, ఏం చేయాలన్నా కొంచెం సందేహంగా ఉంటుంది. ఎన్ని రోజులు, ఎప్పుడు వెళ్ళిపోయారమ్మా ఆయన? మా పిల్లలు చిన్న పిల్లలు 8th క్లాస్ అప్పుడు చనిపోయారండి. అయ్యయ్యో, ఇప్పుడు ఎంత వయసు పిల్లలకి? పాపకి పెళ్లి చేసాము, బాబు కూడా పెళ్లి చేసాము 8 నెలలు అయింది. దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాను. ఏంటమ్మా? నేను దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాను. నాకు మనసు బాగుంటుందండి, నాకు కష్టమైనంత బాగుంటలేదండి. అంటే ఇప్పుడు ఏంటంటారమ్మా? ఏందో, నాకు మా ఆయన చనిపోయడానికి నాకు మనసు బాగుంటలేదు. దేవుడు పూజ చేస్తున్నప్పుడు కూడా మనం ఇప్పుడు ఇవన్నీ చేయించినా చేయకూడదా? దేవుడికి కుంకుమ పెట్టేది కానీ ఇది కానీ అది కానీ గడపకు బొట్టు పెట్టేది కానీ ఇవన్నీ మనం చేయించినా చేయకూడదా? ఇది ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి మేడం. అయ్యా అమ్మ, నిజానికి ప్రతి స్త్రీకి కూడా ఎన్ని ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా ఈ బాధ అనేది చాలా కష్టమైంది అమ్మ. ఎవరికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు, కానీ ఆ కష్టం వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు మీ పిల్లలకి, మీ అమ్మాయికి 8వ తరగతిలోనూ ఎప్పుడో మీ భర్త వెళ్ళిపోయారన్నారు. ఇప్పటి వరకు అంత ధైర్యంగా మీరు పెంచుకొచ్చారు, చక్కగా మీ బాధ్యతలు నిర్వర్తించారమ్మా చాలా చక్కగా. ఇప్పుడు బాధపడడానికి ఇంకొక రకంగా ఇళ్ళ బాధ్యతలు అయిపోయాయి కాబట్టి ఎటువంటి ఆలోచన లేకపోయేసరికి మీకు ఒక రకమైనటువంటి బాధ పెరిగిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఒంటరితనం అనేటటువంటి బాధ అన్నిటికంటే కూడా చాలా కష్టమైనటువంటిది, దాన్ని తీర్చడం ఎవరి వల్ల కూడా కానటువంటిది. ఇప్పుడు పిల్లలిద్దరికీ వివాహాలు అయిపోయిన తర్వాత ఎవరి జీవితం వారిదే కాబట్టి ఒక రకమైనటువంటి ఒంటరితనం అనేటటువంటి బాధతో మీరు బాధపడుతున్నారమ్మా. మీరు చక్కగా మీరు గుర్తుంచుకోవలసింది ఏంటంటే ఎవరు కూడా ఒంటరి వారు కాదమ్మా. ప్రతి మనిషికి కూడా వాళ్ళతో పాటు ఒక మనసు అనేది ఉంది. మనసుతో మనము ఏదైనా చేయొచ్చు. మీరు చక్కగా ఈ దిగుళ్ళన్నీ కూడా పక్కన పెట్టేయండి. ఒక తల్లిగా మీరు చేయాల్సినటువంటి కర్తవ్యం మీరు చేశారు. ఎందుకంటే ఎవరు ముందో ఎవరు వెనక మనం ఎవరని చెప్పలేము. వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ బాధ్యతని మీరు చక్కగా నిర్వర్తించారు కాబట్టి ఇక అవన్నీ కూడా మీ బాధ్యతలు అయిపోయినాయి కాబట్టి మీ పూర్తి జీవితాన్ని చక్కగా భగవంతుడి దగ్గరే పెట్టి మీరు చక్కగా ఫోటోలకు బొట్లు పెట్టచ్చు. కుంకుమ పూజ ఒక్కటి తప్పితే మిగతా అన్ని పూజలు మీరు చేసుకోవచ్చమ్మా. చక్కగా మీకు తోచినంత పూలు దొరికితే మీ ఇంట్లో పూస్తుంటే తీసుకొచ్చుకోండి. పోనీ అక్కడ కూర్చొని పూజ చేయడానికి అవకాశం లేదు, చక్కగా భగవంతుడికి సంబంధించినటువంటి పుస్తకాలు కొనుక్కొచ్చుకోండి. పుస్తకాలు తెచ్చుకొని అది చదువుకుంటూ ఉండండి. ఒకవేళ పుస్తకాలు తెచ్చుకొని చదువుకోవాలన్నా అయ్యో మాకు చదువు రాదమ్మా అన్నటువంటి, అంటే మీకు చదువచ్చో రాదో మాకు తెలీదు అన్నటువంటి భావన మీకుంటే చక్కగా కళ్ళు మూసుకోండి అమ్మా. కన్నులు మూసుకొని మీరు రోజు పూజ చేసేటప్పుడు అమ్మవారి విగ్రహాన్ని చూస్తూనే ఉండుంటారు. అమ్మవారి విగ్రహం అయి ఉండొచ్చు, అయ్యవారు అయి ఉండొచ్చు, మీకు ఎవరు ఇష్టమైతే ఆ యొక్క మూర్తిని మీరు మీ యొక్క భూమధ్యంలో గుర్తు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ అమ్మా అను అయ్యా అను మీ మనసులో ఉన్నటువంటి బాధని వాళ్ళకి చెప్పుకుంటూ మీకు ఏదైనా మంత్రోపదేశం ఉంటే ఆ మంత్రాన్ని చేసుకుంటూ, లేకపోతే ఏదీ లేదు శ్రీమాత అనుకోండి. చాలా, శ్రీమాత అంటే ఆ తల్లి కరిగిపోతుంది. అమ్మకేం కావాలమ్మా? మనము మన పిల్లల దగ్గర నుంచి ఏం కోరుకుంటాము? ఒక అమ్మ అన్నటువంటి ప్రేమపూరితమైనటువంటి పిలుపునే కోరుకుంటాము. కాబట్టి ఆ తల్లి జగజ్జనని, ఆ జగజ్జనని కూడా కోరుకునేది ఏంటి? మనస్ఫూర్తిగా మనం ఆ తల్లిని అమ్మ అని పిలవటమే. కాబట్టి మీరు కన్నులు మూసుకొని ఆ తల్లిని శ్రీమాత అనండి. శ్రీమాత అనడం కూడా నాకు రాదమ్మా, అమ్మ అని పిలవండి. అమ్మ, నేను నా బాధ్యతను నిర్వర్తించాను, ఇక నా బాధ్యత నీదే అని చెప్పండి ఆ తల్లికి. ఆవిడే మీకు చక్కటి మనోనిపరాన్ని ఇస్తుంది, చక్కటి శక్తిని ఇస్తుంది.
పోనీ మీరు ఆరాధించేది పురుష రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణైతే శ్రీరామ అనుకోండి, రామనామాన్ని మించినటువంటి రామన్ లేదేదీ లేదు కదా. లేకపోతే కృష్ణ అనుకోండి, రామకృష్ణ అనుకుంటూ ఆ యొక్క మూర్తుల్ని దర్శనం మనోనేత్రంలోనే దర్శనం చేసుకుంటూ మీ జీవితాన్ని ఒక రకంగా ఒక వైపుకి తిప్పుకోండి. పుస్తకాలు మీకు చదవటం వస్తే కనుక చక్కగా రామాయణ భాగవత భారతాలు మనకి చాలా ఉన్నాయి, అష్టాదశ పురాణాలు ఉన్నాయమ్మా మనకి. శక్తి ఉంటే కొనుక్కోండి, కానీ మీకు శక్తి ఉంటే కొనుక్కోండి. ఒకవేళ కొనుక్కునేటటువంటి స్తోమత లేకపోయినప్పటికీ కూడా మనకి ఇప్పుడు మీ దగ్గర కనుక మొబైల్ ఉంటే మనకి పీడిఎఫ్లోనే దొరుకుతున్నాయమ్మా. మనం మొబైల్లో కనుక స్మార్ట్ ఫోన్ అయితే కనుక మనకు అందులో గూగుల్ సెర్చ్లో కనుక రామాయణం అని కొడితే మనకు అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో దొరుకుతూ ఉంటాయి, అందులో చదువుకోవచ్చు. అది కూడా లేదు, మీకు సంకల్పం గట్టిగా ఉంటే మీకే తెచ్చి ఎవరన్నా తీసుకొచ్చి ఇస్తారమ్మా, మీరు రామాయణం చదవాలనుకుంటున్నారా అని ఎవరో ఒకళ్ళు మీకే బహుమతిగా తీసుకొచ్చిస్తారు. ఏమ్మా చక్కగా మీ యొక్క జీవితాన్ని ఆ ఒంటరితనమైనటువంటి దాని నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. నాకు తోడుగా మా అమ్మ ఉంది, నాకు తోడుగా మా అయ్య ఉన్నాడు అన్నటువంటి భావనతో కనుక మీరు నూతనమైనటువంటి ఉత్సాహంతో కనుక మీరు ముందుకు వెళ్ళారనుకోండి, ఇదివరకటి కంటే ఉత్సాహంగా మీ మనవళ్ళని మనవరాళ్ళని కూడా అంతకంటే ప్రేమగా చూసుకోగలుగుతారు. చాలా చక్కగా వినించరా, మరో కాల్ ఉన్నారు మాట్లాడదాం. హలో నమస్తే అండి. హలో లైన్లో ఉన్నారండి? లైన్లో ఉన్నా మేడం. చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? మేము మంచిర్యాల జిల్లా మేడం మాది. ఓకే చెప్పండి అమ్మా, సందేహం గురించి అమ్మగారికి. అమ్మ జై శ్రీరామ్ చెప్పండి. నమస్తే మేడం. అమ్మ శుభం చెప్పండి అమ్మా. మేడం నాకు పూజలు అంటే నాకు ఇష్టం. మా ఆయన ఎప్పుడు దాటనే ఉంటాడు మేడం. పుణ్యం ఉంటుందా ఉండదా? ఎంత వయసు? ఏంటో అర్థం కాలేదమ్మా. నాకు 40-45 సంవత్సరాలు ఉంటాయి మేడం. ఓకే అయితే పూజలు చెప్తా ఉంటా ఆయన ఎప్పుడు తాగుతానే ఉంటాడు. అది చేసిన పూజకు పల మీ హస్బెండ్ అండి? అవునండి. ఓకే ఎందుకు జరుగుతుంది ఇలాగా అనేది మీ సందేహం? అవును మేడం. ఓకే అమ్మా, అమ్మగారిని అడిగి తెలుసుకుందాం. పిల్లలు ఉన్నారా అమ్మా? ఇద్దరు పాపలు మేడం మాకు. వయసు ఎంత పిల్లలది? పిల్లలకి ఇద్దరు పెళ్ళిళ్ళు మేడం, ఇద్దరు ఆడపిల్లలే. అమ్మా ఇప్పుడు కొన్ని వ్యసనాలు ఉంటాయమ్మా, వ్యసనం అనేది ఒకసారి అలవాటు కాకుండానే కాకూడదు. ఒక మంచి అలవాటు తొందరగా అలవాటు అవ్వడం అంటే చాలా కష్టం. చెడు అలవాటు చూడండి, చాలా తొందరగా మనం బానిసలు అయిపోతూ ఉంటాం. నిజానికి మనందరికీ కూడా కాఫీ టీ అనేవి అలవాటుగా ఉంటాయి. చెడు అని తెలిసినప్పటికీ కూడా అది పొద్దున్నే కాఫీ తాగకపోతే ఈ శరీరము చాలా మిషిన్లాగా పనిచేయదు. ఎందుకంటే టానిక్ పడలేదు అని మనమే అంటూ ఉంటాం. ఇంకా ఒక బీ కాంప్లెక్స్ టానిక్ లాగా మనకి పనిచేస్తుంది. మనకి కాఫీ ఎలాగా ఒక వ్యసనంగా మారిపోయిందో కొంతమంది మగవాళ్ళు ఏంటంటే ఈ తాగుడు అనేటటువంటిది, తాగుడు అయిండొచ్చు, సిగరెట్లు అయిండొచ్చు, జూదం అయిండొచ్చు, జరదా అయిండొచ్చు, ఇంకేవో గుట్కాలు అవన్నీ వస్తుంటాయి కదా, ఇవన్నీ కూడా వ్యసనాల కిందకే వస్తాయమ్మా. వాటిని మానడం చాలా చాలా కష్టం. ఎంత సాధకుడు అయినప్పటికీ కూడా వాటిని మానాలి అంటే చాలా చాలా కష్టపడాల్సిందే. మాది అంత మామూలు మనుషులకి సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఎవరో కొంతమందే వాటి నుంచి బయటికి రాగలుగుతారు, కానీ ఆ వ్యసనాల నుంచి అందరూ బయటికి రావడం అనేది చాలా కష్టం. పైగా వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆ అలవాట్లు ఏవైతే తాగకూడనటువంటివి, సేవించకూడనటువంటివి సేవిస్తూ ఉంటారు, అంటే ఈ జ్వరదాలు ఇవి సిగరెట్లు ఇవన్నీ అయిండొచ్చు, అవన్నీ కూడా వాళ్ళకి చాలా గొప్పనైనటువంటి అలవాట్లుగా వాళ్ళ మనసుకి తోస్తూ ఉంటాయి. అది లేకపోతే వాళ్ళు నిద్రపట్టలేరు. ఒక మానసిక బలహీనత అది. కాబట్టి దాని నుంచి మనం బయటికి తీసుకురావడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయమేనమ్మా. మీరేం చేస్తారంటే అతను తాగుతున్నాడు, అతని ఆరోగ్యం ఆయనకు చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ వైరస్ మహమ్మారి విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ కూడా చాలా అనౌన్స్ చేసింది, పాపం బార్ షాపులు అన్నీ ఓపెన్ చేసి చాలా సమయాన్ని వాళ్ళు తీసి పెడుతున్నప్పటికీ కూడా ఖజానా నిండడం కోసము ఆ తాగడం అన్నది శరీరంలో రోగ నిరోధక శక్తిని తగ్గించేస్తుంది. ఈ కరోనా మహమ్మారి మీద
ఎవరైతే కరోనా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో ఈ అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళే ఆసుపత్రి పాలవుతున్నారు. పాన్లు కానీ సిగరెట్లు కానీ ఈ తాగడం కానీ అలవాటు ఉన్నటువంటి వాళ్ళే చూడండి చాలా మటుకు హాస్పిటల్ పాలై కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ వాళ్ళకి అది అర్థం కాదు, అది చాలా గొప్ప అలవాటు అని అనుకుంటారు. మీరేం చేస్తారంటే ఆయన తాగితే తాగాడు మీరు చెప్తూనే ఉండండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా తాగుతూ ఉంటే ఇంకా, ఎందుకంటే మనకి చెప్తూనే ఉన్నారు ఇంకా థర్డ్ వేవ్ ఉంది, ఫోర్త్ వేవ్ ఉంది. జపాన్లో ఇంకా ఫోర్త్ వేవ్లో చాలా విజృంభిస్తోంది కరోనా. ఇంకా మనకి థర్డ్ వేవ్ స్టార్ట్ అవ్వలేదు. ఈ మధ్య నిన్ననే ఇక్కడ న్యూస్లో చూపిస్తున్నారు 13 మంది చిన్నారులకి, 13 ఏళ్లలోపు పిల్లలకి కరోనా వచ్చింది, పాజిటివ్ వచ్చిందని 30 మందిలో. అంటే థర్డ్ వేవ్ అనేది మొదలవ్వింది అన్నది ఒకరి సంకేతం అన్నమాట దానికి. కాబట్టి మీ ఆయనకి చెప్తూనే ఉండండి అమ్మా. నేను మీ పేరేంటో తెలీదు, మీరు నేను గురువారం రోజు నేను మళ్ళీ షోకి వస్తాను. గురువారం రోజు వచ్చినప్పుడు మీకు ఒక చిన్న శ్లోకాన్ని చెప్తానమ్మా. బలరామ నమస్తోభ్యమని వస్తుంది, నాకు పూర్తిగా గుర్తులేదు, గుర్తులేదు చెప్పకూడదు కాబట్టి మీకు ఆ రోజు అది చెప్తాను. మీరు చాలా సులువుగా ఉంటుంది, మీరు పేపరు పెన్ను కూడా రెడీగా పెట్టుకోండి, అది చదువుకుంటూ తెల్లవారుజామున గంట సేపు చదవాలి. అది అలా చదువుతూ మీ ఆయన తాగుడు అన్నీ మానేసినట్లుగా భావన చేస్తూ అది చదువుతూ ఉండండి తెల్లవారుజామున. నాలుగు గంటల నుంచి 5 ఇంటి వరకు అన్నా, 5 ఇంటి నుంచి 6 ఇంటి వరకు అన్నా చదవండి, తప్పకుండా ఆయనలో మార్పు వస్తుందేమో మనం చూద్దాం. మీరు గురువారం రోజు తప్పకుండా షో చూడండి 11 to 12. మరో కాల్ ఉన్నారమ్మా, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? హిందూపురం శ్రీదేవి నా పేరు. చెప్పండి శ్రీదేవి గారు, మీ సందేహం ఏంటి అమ్మగారు? అమ్మా జై శ్రీరామ్ చెప్పండి. అమ్మా జై శ్రీరామ్. అమ్మా చెప్పండి. ఏం లేదు, ఇంట్లో లింగం ఉంది, దానికి మేము ఊరికి పోతా ఉంటాము, పూజ అనేది చేయకుంటే ఎట్లా అది అని అడుగు. ఓకే, ఇంట్లో శివలింగం ఉంది, మరి ఇప్పుడు మేము ఊరికి వెళ్తూ ఉంటాము, అటు వెళ్ళాల్సి వస్తుంది, ఇంట్లో పూజ చేయలేకపోతున్నాం, ఎలాగ? అమ్మా శివలింగం అంటే మీ ఇంట్లో దేవతార్చన ఉందా అమ్మా? ఊరికి లింగము విగ్రహాలు చిన్న చిన్నవి. లింగం చాలా పెద్దదా చిన్నదా? చిన్నవి, చిన్న చిన్న విగ్రహాలు. అమ్మా మీరు ఊరెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఆ శివలింగాన్ని ఏదైనా ధాన్యంలో పోయండి, ఏదైనా బియ్యం, ఏదైనా ఒక చిన్న డబ్బా తీసుకొని ఆ శివలింగాన్ని అందులో పెట్టి దానిలో బియ్యం పోయండి, దాని నిండా శివలింగం నిండుగా. ఒకవేళ బియ్యం పోయడానికి కుదరకపోతే నీటినైనా పోయవచ్చు. నీటిని పోస్తే ఏమవుతుందంటే 4-5 రోజులు వెళ్లాల్సి వస్తే శివలింగానికి ఆ నీరు పాచిపెట్టినట్టు అవుతుంది. కాబట్టి ధాన్యం పోస్తే మీకు దోషమేం లేదు శివలింగానికి. కాబట్టి మీరు ఊరు వెళ్ళినప్పుడు పూజ చేయట్లేదు అనుకున్నప్పుడు అలా బియ్యం పోసుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు. మరొక అంటున్నారమ్మా, మాట్లాడము. హలో, నమస్తే అండి. హలో, చెప్పండి సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పేరేంటి? నేను తిరుపతి. నా పేరు అనసూయ. ఓకే అనసూయ గారు, చెప్పండి మా సందేహం గురించి. లైవ్ పోతాందని నంబర్ ఫోన్ చేస్తానండి. అదే గరుడ పురాణం తీసుకున్నాము, అందులో బీజాక్షరాలు మంత్రాలు అన్నీ ఉన్నాయి, కథలాగా ఉంటుందో చదవదామంటే అలాంటివన్నీ ఉన్నాయి. నారాయణకి ఇలా చేయాలి, ఇన్న దేవతలాగా అంటే అలా చేయాలి, మంత్రాలతోటే ఉన్నాయి మొత్తం, బీజాక్షరాలతోటే. అవి చదవచ్చునా చదవకూడదా గరుడ పురాణాన్ని? ఓకేనా, మా అమ్మగారి తెలుస్తుందా? ఇప్పుడు గరుడ పురాణం మీరు మొదలు పెట్టారా అండి మీరు చదవటం? దాన్ని చూస్తేనే కదా తెలిసింది నాకు ఇవన్నీ బీజాక్షరాలు ఉన్నాయి ఇలా ఉన్నాయని. అమ్మ మీరు టీవీ వాళ్ళు పెద్దగా పెట్టినట్టున్నారు. తగ్గిస్తున్నా. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లా. మీరు అంటే గరుడ పురాణం చదవడం స్టార్ట్ చేశారు, బీజాక్షరాలు అవన్నీ ఉన్నాయి, అసలు అవి చదవచ్చా చదవకూడదా? అమ్మా నిజానికి ఎవరైనా ఒక పురాణం చదవకూడదు అంటే ఋషులు మనకి ఇవ్వరు కదమ్మా. ఏ పురాణాన్నైనా తీసుకోండి బీజాక్షరాలతోటే ఉంటాయి, అక్కడ కింద మనకి వచనంలో కూడా ఉంటుంది వాటి అర్థము. కాబట్టి కొంతమందికి అపోహ ఎలా ఉంటుందంటే గరుడ పురాణం అంటే గరుడ పురాణం అన్న మనలో ఉన్నటువంటి అపోహ, భగవద్గీత అన్న అది ఎవరైనా పోయినప్పుడు మటుకే పెట్టుకుంటారు అన్నటువంటి అపోహ చాలామందికి ఉంది. ఈ గరుడ పురాణం అయితే మరీ ముఖ్యంగా ఆ 10 రోజుల్లోనే ఆ యొక్క గరుడ పురాణాన్ని చదువుతారు అన్నటువంటి అపోహ మనందరికీ చాలామందికి ఉంది. కానీ ఒకవేళ అలా అయితే మనకి వ్యాస మహర్షి అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణాన్ని ఇవ్వరు కదా. పైగా గరుడ పురాణం వినడం వల్ల ఏం జరుగుతుంది, చదవటం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం ఒక తప్పు చేస్తే మన శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత
ఆ జీవుడు ఎన్ని బాధలు పడాలో అందులో రాసిపెట్టుంటుంది. ఎన్ని యాతనలు పడాలో, మనకి శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని యాతనా శరీరము అంటారు. ఆ యాతనా శరీరం ఎన్ని బాధల్ని అనుభవిస్తుందో మనకి గరుడ పురాణము చాలా చక్కగా చెప్తుంది. అప్పుడు మనం అది మన శరీరంలో నుంచి జీవుడు, ఇప్పుడు సుఖపడుతున్నాం కానీ శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత మరి ఎన్ని యాతనలు పడుతూ మళ్ళీ జన్మ ఎత్తడానికి ఈ యాతనలన్నీ అనుభవిస్తే కానీ మళ్ళీ జన్మ ఎత్తలేము అన్నటువంటి విషయం మనకు తెలిసిందనుకోండి, మనము మన యొక్క జీవన శైలిని మనం మార్చుకుంటాం. అంటే ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా ఉండటానికి ఏది తప్పు ఏది ఒప్పు ఏది చేస్తే తప్పు, మనం శరీరం ఎంత యాతన పడుతుంది అన్నది తెలుసుకొని అది గుర్తెరిగి సక్రమంగా మన ప్రవర్తనని మనము తీర్చిదిద్దుకోగలుగుతాం. కాబట్టి అది బీజాక్షర సమన్వయమైనప్పటికీ కూడా మీరు కింద వచనంలో ఉంటుంది కాబట్టి మీరు చక్కగా అది చదువుకోవచ్చు అమ్మా. మరి కాలర్ నరమ్మ మాట్లాడదాం. హలో నమస్తే అండి. సరే అదే దానికోసం అడిగిందండి. ఓకే కాల్ చేసినందుకు ధన్యవాదాలమ్మా. హలో నమస్తే అండి. నమస్కారం అండి. విజయవంతి మాత్రం సంతరూపమ్మా. చెప్పండి సార్, మీ సందేహం ఏంటి అమ్మగారికి? కాత్యాయని దేవి యొక్క ప్రాశస్త్యం కొంచెం చెప్తారా? కాత్యాయని దేవి యొక్క ప్రాశస్త్యం ఆ పీఠాల గురించి కానీ ఒక రెండు నిమిషాలు చెప్పండి. తప్పకుండా. కాత్యాయని దేవి యొక్క నమస్కారం అమ్మా. అమ్మగారిని అడిగి తెలుసుకుందాం. కాత్యాయని దేవి ప్రాశస్త్యం అమ్మా. ఆ పూజ కానీ ఆ శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి కానీ కొద్దిగా కాత్యాయని యొక్క ప్రాశస్త్యం అంటే కాత్యాయని దేవి యొక్క ప్రాశస్త్యం. తప్పకుండా. కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వల్ల వివాహం కానటువంటి అమ్మాయిలకై ఉండొచ్చు అబ్బాయిలకై ఉండొచ్చు శీఘ్రగతిన వివాహం జరుగుతుంది. ఇవి మేము స్వీయ అనుభవంతో కూడా తెలుసుకున్నాం. ఎంతో మందికి మేము ఈ కాత్యాయని వ్రతాన్ని సామూహికంగా నిర్వహించి అందరికీ కూడా చాలా చక్కటి అంటే తొందరగా వివాహాలు అయ్యా శీఘ్రగతిన ఈ కాత్యాయని వ్రతాన్ని 7 మంగళవారాల పాటు చేయాలి. ఈ కాత్యాయని అమ్మవారు అంటేనే ఆ పరమశివుడి ప్రీతి కోసం ఆవిడ అవతరించినటువంటి రూపం. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం పొందటము అంటే ఆ కాత్యాయని అన్నటువంటి మాటలోని ఆ అమ్మవారి యొక్క అంటే ఆ నామాన్ని మనం పలికినంత మాత్రాన మనము అమ్మ తెర తీసినట్టు మనం పరమశివుడికి చాలా దగ్గర అవుతాం అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా కానీ అమ్మ తొందరగా అనుగ్రహిస్తుంది కానీ తండ్రి అనుగ్రహాన్ని పొందాలి అంటే కొంత సమయం పడుతుంది. ఎప్పుడైతే ఈ కాత్యాయని అమ్మవారిని మనము ఆరాధన చేయటం మొదలు పెడతామో అలా ఆరాధన చేయటం మొదలు పెట్టినంత మాత్రాన ఆ తల్లి మనకి మెల్లిమెల్లిగా పరదా తొలగించి ఆ పరమేశ్వరుడి యొక్క కృపని మనకి దొరికేట్టు చేస్తుంది. ఎందుకంటే ఆ పరమశివుణ్ణి ఆవిడ ప్రీతితోటి తపస్సు చేసి ఆ తల్లి పొందినటువంటి తల్లి కాత్యాయిని కాబట్టి మనకి కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం దొరికేట్టు చేస్తుంది. ఇక స్వామి యొక్క అనుగ్రహం దొరికింది అంటే ఇక జీవితానికి ఇంకేం కావాలండి? ఆ తల్లి పరదా తీయటమే ఆలస్యం, మనము మోక్షాన్ని పొందినట్టే కదా. కాబట్టి ఆ కాత్యాయని అమ్మని కనుక మనం ఆరాధన చేస్తే తప్పకుండా శీఘ్రగతిన వివాహం కావటము, అలాగే సుమంగళీ స్త్రీలు సభద్రుక అయినటువంటి స్త్రీలు కనుక ఆరాధన చేస్తే వాళ్ళు దీర్ఘ సౌమంగళ్యాన్ని పొంది ఉండటము జరుగుతుంది. అలాగే భర్త లేనటువంటి వాళ్ళు కనుక ఆ తల్లిని ఆరాధన చేస్తే మళ్ళీ వచ్చే జన్మలకి అలాంటి వైధవ్యం రాకుండా ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది. కాత్యాయని అంటేనే కోరినవన్నీ కూడా అనుగ్రహించేటటువంటి మాతృమూర్తి ఆ తల్లి. ఓకే, మరొక కాల్ ఉన్నారు మాట్లాడదు. హలో నమస్తే అండి. హలో ఉన్నారమ్మా. హలో చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు విజయ అండి, ఇలా చేశాను. చెప్పండి విజయ గారు. అమ్మా జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్ అండి. ఇందాకంత ముందు చేశాను నేను ఫోను, రెండు మాటలు మర్చిపోయానండి, సారీ అండి. పర్లేదు చెప్పండి. నేను శుక్రవారం మరే నాకు మా ఆయన లేరు కదా, చనిపోయారు కదా, నేను శుక్రవారం ఆ అమ్మకి పూజ చేసుకోవచ్చా? పసుపు కుంకుమ పెట్టి పసుపు కుంకుమ పెట్టి కంటే కూడా ఆవిడ సువాసిని సువాసిని ఇచ్చిన ప్రీత అని మనకి మంత్రం చెప్తుంది. కాబట్టి పసుపు కుంకాలు లేకుండా మీరు పూలతో చేయొచ్చమ్మా. అమ్మవారి ఫోటోకి బొట్టు పెట్టడంలో దోషం లేదు, కానీ పసుపు కుంకాలతో ఆరాధన చేసేటప్పుడు మటుకు ఆ పసుపు కుంకాల స్థానంలో మీరు పుష్పాలు కానీ బిల్వపత్రాలు కానీ ఇంకేమన్నా వేసి ఆరాధన చేయవచ్చు. ఓకేనమ్మా, కాల్ చేస్తున్నాను, ధన్యవాదాలు. మరొక కాల్ ఉన్నారమ్మా మాట్లాడదాం. హలో నమస్తే అండి.
హలో నమస్తే అమ్మా చెప్పండి. ఓకేనమ్మా మీ కాల్ కట్ అయినట్టుంది, మళ్ళీ తిరిగి కాల్ చేయండి అమ్మా, తప్పకుండా మీ సమాధానాలు తెలుసుకోవచ్చు. అమ్మ మనం ఇంట్లో భగవంతుణ్ణి నవ విధాలు ఆరాధించవచ్చు అని ఇందాక మీరు అన్నారు, అందులో కీర్తన ఒకటే అని అన్నారు. అసలు మనం కీర్తన ద్వారానా లేకపోతే పూజా విధానం ద్వారానా ఈ నవ విధాల్లో మనం ఎలా దేవుణ్ణి ఆరాధించాలంటారు, ఆయన కృపకి మనం పాత్రలు కాగలమంటారు? ఎలాగైనా భగవంతుణ్ణి నామాన్ని పట్టుకోవచ్చమ్మా. ఇప్పుడు కృష్ణ పరమాత్మ మనకి భాగవతంలో చెప్తారు, కామోత్కంఠన్ గోపికల్ భయవన్ కంసుడు. కోరికతోటి గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మను పట్టుకున్నారు. ఆ పరమాత్మని మనం చేరాలి అని కారణం ఏదైనా ఉండొచ్చు, వాళ్ళకు ఒక శాపం వల్ల వాళ్ళు అలా కోరుకున్నారు కృష్ణ పరమాత్మలో ఐక్యం కావాలి. భయమునని కంసుండు, కంసుడికేంటి ఎప్పుడు అవతరించేస్తుందాడో ఏందో, దేవకీదేవి గర్భాన పుట్టేటటువంటి అష్టమ గర్భం నన్ను సంహరిస్తుంది అని అందరికంటే ఎక్కువగా ఆయనే ఆయన్ని తలుచుకుంటూ ఉన్నాడు. అష్టమగర్భం అష్టమగర్భం అన్నా ఏదైనా ఆయనకి నామానికి ప్రతిరూపమే కదా. అలా ఆయన కంసుడు అలా భయపడ్డాడు. వైరక్రియా భావనం శిశుపాల నృపదుల్, శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఏంటి కోపంతో అంటే ఒక రకమైనటువంటి కొట్లాటతోటి పరమేశ్వరుడి మీద కోపాన్ని పెంచుకున్నాడు. పృష్టి వంశానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా మా వంశస్థుడు కృష్ణ పరమాత్మ అని ఆయన మీద ప్రేమభావాన్ని పెంచుకున్నాడు. ప్రేమలు మీరు అంటే పాండవులకి నారద మహర్షి చెప్తున్నాడు, ప్రేమతో మీరు గెలుచుకున్నారయ్యా కృష్ణ పరమాత్మని ఆరాధన చేస్తూ, మేము భక్తితో స్వామిని గెలుచుకున్నామంటే అంటే భగవంతుణ్ణి పట్టుకోవడం అన్నది ముఖ్యం, ఎలా పట్టుకున్నామన్నది ముఖ్యం కాదు. అంటే ఎలా పట్టుకున్నా మనకి భగవంతుడు దొరుకుతాడు, కానీ మనం ప్రేమతో భక్తితో ఎప్పుడైతే భగవంతుణ్ణి పొందాలని ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకి తొందరగా చిక్కుతాడు. ఇప్పుడు యశోదమ్మకి ఎవరికీ దొరకనటువంటి వాడు యశోదమ్మకి దొరికాడా లేదా? సిరికిన్ చిక్కడు కౌగిట, చిక్కడు సనకాది మునుల స్మృత్యాధ్యములు, చిక్కినతడు తల్లి చేతి రోలన్. ఎవరికీ దొరకనటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ. ఎవరికి దొరికాడు? తల్లి యశోదకి దొరికాడు. అయ్యో పిచ్చి తల్లి నన్ను ఎంతలా వెతుకుతోంది, ఆ చుట్టూ చూడు, ఆ చెమటలు చూడు, పాపం నన్ను పట్టుకోవాలని పరితపించిపోతోంది అని లక్ష్మీదేవి కౌకిటికి దొరకనటువంటి వాడు, వేదాలకి అందనటువంటి వాడు, ఎవరికి ఏ మునులకి కూడా దొరకనటువంటి ఆ కృష్ణ పరమాత్మ ప్రేమతో యశోదమ్మకి దొరికాడు. అలాగే భగవంతుణ్ణి మనం ఏంటి ఏదో పక్కవాడు పూజ చేస్తున్నాడు కదా అని పూజ చేయటం కాదు, మనకి భక్తి ప్రేమ ఉండాలి. ఆ భక్తి ప్రేమతో మనం ఇచ్చేటటువంటిది ఒక్క తులసిదళమై ఉండొచ్చు, ఒక్క పుష్పమై ఉండొచ్చు, ఏది ఇచ్చినా ఎలా ఇచ్చినా ఆయన స్వీకరిస్తాడు. ఇప్పుడు మనం భక్త కన్నప్ప గురించి చెప్పుకుంటూ ఉంటాము, ఆ భక్త కన్నప్ప గురించి చెప్పుకునేటప్పుడు ఆయన నోట్లో నీళ్లు పెట్టుకుని ఆ శివలింగం మీద ఉంచి ఉమ్మేసి అభిషేకం చేశాడు. అలాగే కాలి చెప్పుతో ఆ యొక్క శివలింగం మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తీశాడు. తను తీసుకునేటటువంటి మాంసాదులే ఆయనకి నివేదన చేశాడు. అంటే ఆయన అలా చేశాడు కాబట్టి నేను అలా చేస్తా అంటే కుదరదు, నాకు భక్తి తెలుసు, భగవంతుడికి ఏది నివేదన చేయాలో తెలుసు కాబట్టి నేను అలా చేస్తే చాలా దోషం. కానీ ఏదీ తెలియకపోయినా అయ్యో నా స్వామి ఇంత చెత్తుందే నా స్వామి మీద అని కాలితో తుడిచాడు. అది ఆయన చాలా చక్కగా స్వీకరించాడు. అయ్యయ్యో నా స్వామికి అభిషేక ప్రియుడు అని నోట్లో గంగాజలం పెట్టుకొచ్చిన ఆయన గొప్పనైనటువంటి అభిషేకంగా స్వీకరించాడు. ఆయనకి మామూలు సాత్విక అన్నాన్ని తినేటటువంటి వాడే అయినప్పటికీ కూడా తెచ్చినటువంటి మాంసభక్ష్యాలని ఆయన ప్రేమతో నివేదించాడు. అయ్యో నా స్వామికి పెట్టకుండా నేను ఎట్లా తింటానన్నటువంటి భావనతో నివేదన చేశాడు కాబట్టి తిన్నాడు, ఆయన అది స్వీకరించాడు. మనకు కావలసింది భక్తి. ఎలా నివేదన చేసిన అంటే భగవంతుడికి తిన్నాడంటే ఎందుకు ఆయనకు తెలియక పెట్టాడు కాబట్టి ఆయన స్వీకరించాడు. కానీ మనము పెట్టేటప్పుడు సాత్వికమైనటువంటి పదార్థాలని భగవంతుడికి నివేదన చేయాలి. మన ఇంట్లో పసిపాపలని అంటే అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు, మీరు అమ్మవారిని ఆరాధన చేస్తున్నారనుకోండి, మన ఇంట్లో సింహాసనం మీద కూర్చున్నటువంటిది పసిపాప అనుకోవాలి. అలాగే కృష్ణ పరమాత్మ అంటేనో పరమశివుడు అంటేనో అమ్మకి ఇష్టము, మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న బాలుడిలాగా మనం భావన చెయ్యాలి. అలా భావన చేస్తూ మనం మన పిల్లలకి ఎలాంటి సాత్వికము అయినటువంటి ఆహార పదార్థాలని పెడతామో అలాగే స్వామికి పెట్టాలి. మనం ఒక సామెత చెప్తూ ఉంటాం, అన్నప్రాసన్నాడే ఆవకాయ అని.
మనం చంటి పిల్లలకి అప్పుడే అన్నప్రాసన అయినటువంటి వాళ్ళకి చాలా అంటే చాలా విడివిడిగా పలుకుగా ఉన్నటువంటి అన్నాన్ని పచ్చట్లో కలిపి పెట్టాం కదా, వాళ్ళకి ఎలా వండుతాం? గుజ్జులాగా చేసి ఇంత నెయ్యి పోసి వాళ్ళకి అన్నం పెడతాము. మనకి మనం కూడా ఇలాంటి భావన ఉండాలి. భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు అయ్యో నా పిల్లవాడికైతే ఇలా పెడతానా, అభిషేకం చేసేటప్పుడు నిర్మాల్యం తీసేటప్పుడు నేను నా పిల్లలకైతే ఏదైనా అంటితే అలాగే గట్టిగా తుడుస్తానా, లేదు ఎంత మెత్తటి గుడ్డతో తుడుస్తానో నా సింహాసనం మీద కూర్చున్నటువంటి భగవంతుడిని కూడా నేను అలాగే తుడుస్తాను అన్నటువంటి భావనతో మీరు ఎలాగ పూజ చేసినప్పటికీ కూడా భగవంతుడు స్వీకరించి తీరుతాడు. అక్కడ కావలసిందేంటి? మనసు ప్రేమ భక్తి ప్రధానం. కాబట్టి మీరు ప్రేమతో ఏదైనా చేయండి, ధర్మబద్ధంగా ఉండండి. భగవంతుడు మనకి మన ఎందు నుంచొని మనకి ఆయన సుగమమైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి భక్తి అనేది చాలా చాలా ముఖ్యము. అలా భక్తితో ఉన్నప్పుడు మనమే ఒక పద్ధతి ప్రకారం దేని తర్వాత ఏ ఉపచారం చేయాలి అన్నటువంటిది మనమే తెలుసుకుని చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే అమ్మ, మేము అడిగిన సందేహాలకి అలాగే కాలర్స్ అడిగిన సందేహాలని సమాధానాలని పరిష్కార మార్గాన్ని తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వాళ్ళ సనాతన ధర్మం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరో చక్కటి అంశంతో మీ ముందుకు వస్తుంది. మీ ఓం సివిఆర్.